శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న మా నరేష్ పెళ్లికి కొంతమంది అతిథులు వస్తున్నారు. సో వాళ్ళని వెల్కమ్ చేద్దామా? ప్లీజ్ వెల్కమ్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ టీమ్ ఆఫ్ రైటర్ పద్మభూషణ్. Welcome Tina, welcome Gauri and welcome Prashant Garu. Welcome to Sridevi Drama Company. Writer Padma Bhushan cinema already theaters lo manchi talk to aadutundi. So first of all, congratulations to the entire team. Indraja Garu, your best wishes to writer Padma Bhushan. Suhas Garu, already you have a proven actor. Meeru manchi artist ga itu audience lo gaani atu directors ki gaani chala promising ga kanapadutunnaru. So ee movie kuda ante beautiful ga mee career lo oka manchi milestone kavalani manaspoorthiga korukuntunnanu. నువ్వు రష్మి కలిపి ఇద్దరు యాంకరింగ్ చేయాలని చూసి కోరుకుంటున్నాను. నేను ఒక లింక్ చెప్తా, అది మీరు చెప్పండి. బ్రాండ్ పేర్లు వరుసగా చదవటంరా. అమ్మాయి కూడా చదవదు, చెవులో చెప్తా, చెవులో చెప్తా. Hello everybody, good afternoon, namaskaram and welcome to Sridevi Drama Company. Hello everybody, welcome to Sridevi Drama Company. అలా సరిపోద్ది. హై ఎవ్రీబడి, ఈ అవసరం లేదు. నిజం చెప్పు, నువ్వు ఈ షోకి అవసరమా? లేదు. మరి వరకే వాళ్ళు పెట్టారు, వరకే వాళ్ళు పెట్టారు. ఏంటి ఆయన ఒక్కరేనా? మన బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళతో. What do I say? Hello everybody. Hello everybody. Welcome to Writer Padma Bhushan. Writer Padma Bhushan. Movie playing in theaters. Telugu lo cheppu. Ah, telugu cheppandi. Gauri. Hi, hello, good afternoon and everybody, welcome to Sridevi Drama Company Entertainment Pakka. Sridevi ki kotta anga vachide. Idi ma company valiki chupichukandi, chupichukandi. నెక్స్ట్ నుండి శ్రీదేవి డ్రామా కంపెనీకి మీరే యాంకర్. ఫిక్స్ కూచా కూచా, ఎంత హెక్ట్ అయిపోయిందిరా. సో మీరు కూడా ఈ ఎపిసోడ్ ని మాతో పాటు కూర్చొని ఎంజాయ్ చేయండి. ఓన్లీ మీరు ముగ్గురు మీరు ఇక్కడే ఉండండి. సుహాస్ గారు, ఈ సెగ్మెంట్ కి లింక్ మీరే చెప్పాలి. అంత్యాక్షరి ఆడదాం. జనరల్ గా అంత్యాక్షరి ఏంటి, బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పాలి, బాయ్స్ ఇటు వైపు రండి, గర్ల్స్ అటు వైపు వెళ్ళండి. నేను రామ్ ప్రసాద్ అన్నోల వైపు ఉంటాను. నన్ను బాయ్స్ ఏనన్నా సపోర్ట్. అబ్బాయిలందరూ ఇటు, అమ్మాయిలందరూ ఇటు వచ్చినాం. నార్మల్ అంత్యాక్షరి కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆడదాం. కొత్తగా అంటున్నారు, ఎలా? ఒక అబ్బాయిని తీసుకొచ్చాను. ఓ సూపర్ సూపర్. ఎందుకు, ఎవరు అబ్బాయి? రండి. ఓ మీరు నా పక్కన రండి. సో అబ్బాయిలు అమ్మాయిల్ని షఫల్ చేసేసాము. సుహాస్ గారు చెప్పినట్టు కొంచెం డిఫరెంట్ అంత్యాక్షరి ఇది. కాదు రష్మి, మీరు చెప్పింది కరెక్ట్. ఆ పాట గెస్ట్ చేయడం ఓకే, బట్ ఇక్కడ అంత్యాక్షరి ఎలా ఉంటది? ఇటు పక్క బాయ్స్ ఆ గర్ల్స్ ఆ, ఎవరు లెటర్ ఫస్ట్ కనిపెట్టి వాళ్ళు ఆ లెటర్ లో ఒక పాట అందుకోవచ్చు. సో ఇప్పుడు ఇంద్రజ గారు ఏం అన్నారో అది ఇప్పుడు ప్రాపర్ గా సుహాస్ గారు చెప్తారు. ఆయన విజిలేస్తారండి, ఫస్ట్ ఎవర్ గెస్ట్ చేస్తే వాళ్ళకి ఒక మార్క్. ఓకే డన్, పాట పాడండి. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దనకమ్మ, పువ్వు పైన చెయ్యాలి. మీరు పంచదార పాడిచారు తప్ప అతను ఏం చెప్పారు? విజిల్ ఎక్కడ నుంచి చేస్తున్నారో ఆ పద నుంచి స్టార్ట్ చేయమని చెప్పారు. చెప్పండి, వాళ్ళకి పాయింట్ ఇవ్వాలా వద్దా? రోహిణి గారు. ఓకే 1.2 లేడీస్. మీ జెంట్స్ వాళ్ళు కొంచెం బోని చేస్తే. యా చేస్తారు. ఏ తీగ పువ్వును అనే పాట కరెక్ట్ లేడీస్. 2 పాయింట్స్. బాయ్స్ 0 పాయింట్స్. ఏం సుహాస్ గారు, మీ బాయ్స్ ఆడట్లేదు, జీరోలో ఉన్నారు. ఆడతారండి. ఏంటి మీరు జీరోకి చప్పట్లు కొడుతున్నారు? ఏం లేని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదండి, అన్నోన్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. థర్డ్ సాంగ్ రెడీ.
మందుల కాడ సంపంగిన మిన్ని అన్నగల్లెలి దూడ జా బిల్లి వచ్చింది గట్టిగా చెప్పండి మీ బాయ్స్ గెలిచారు మా బాయ్స్ గెలిచారు 1 పాయింట్ సంగతదుల కాడ సంపంగిన విల్ది ఓకే ఫోర్త్ సాంగ్ తెలుసా మనసా చెప్పేశారా మనసా ఇది ఏనా తలే Yes, my boys gelcharu 2 all andi. Aina main cheppam first Suhas gar telusa annaru appudu meer vaadaru. Meeku rendu point lu maaku rendu aadtara game aipotha mee ishtam cheppandi. Ante teesandi wicket leesandi mee aadu aata mee aadu aata. Sare compromise 2-2. Okay, mee abbai alladu maaku kuda ishtam ledhu kabatti chestunnam point. Okay, fifth chance. కాదు రోహిణి మీరు వెళ్ళి అడగండి నేను చూశాను స్ట్రైట్ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంది రామ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఏం పాట చెప్పని చెప్తే ఆయన చెప్పి చెప్పారు రికార్డెడ్ రికార్డెడ్ హలో ఏంటి అలా చూస్తున్నా ఒక లైన్ ఇట్లా హమ్ చేశానా లేదో వచ్చి రాంగ్ కదా సాంగ్ అయితే అదే మాకు అదంతా అవసరం లేదు ఆయన చెవిలో చెప్పారా లేదా మేము కనిపెట్టామండి కనిపెట్టేది నిమ్మకాయ నిమ్మకాయ మీ వాళ్ళు ఇల్లీగల్ గా ప్రవర్తిస్తున్నారు సుహాస్ గారు కంట్రోల్ లో పెట్టుకోండి మీ బాయ్స్ ని వాళ్ళు ఇల్లీగల్ గా ప్రవర్తిస్తున్నందుకు నేను వాక్ అవుట్ చేస్తున్నాను షో అవలేదు ఇంకా షో అవలేదు ఓకే సో ఇప్పుడు ఫైనల్ గా ఒక చిన్న రూల్ పెడుతున్నాము ఆ అబ్బాయి విసిల్ వేసి ఆపిన తర్వాత నేను 3-2-1 అంటాను దాని తర్వాతే ఆన్సర్ చెప్పాలి ఆల్సో ఎవరు స్టేజ్ మీదకి రాకూడదు ఎక్కడ ఉన్నారు అక్కడే కూర్చొని ఉండాలి ఆ చెప్పు అబ్బాయి విసిల్ వేస్తుంటే రోహిణి తనకి లైన్ వేస్తా ఫీల్ అవుతున్నా ముందు అది మానే ఫస్ట్ పాడండి ఎండల్లో భోగి మంటలు భోగి మంటలు చాలు ఎన్నెన్న వలలు వేస్తూ అల్లుకుంటుంది మేం కదా విన్నర్స్ మేము ఆయన విజిల్ ఎక్కడి నుంచి చేశారు విన్నర్ ఎవరంటే అది ఫస్ట్ ఎందుకు అని చెప్తా ఆయన విజిల్ ఎక్కడి నుంచి పాడారో ఆ పదాలు పట్టుకొని కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చింది అమ్మాయిలు సుహాస్ గారు మీ కొంచెం నా బాధ లేదా మీ అబ్బాయిలు ఓడిపోతే మేము చాలా ఫ్రెండ్లీగా తీసుకుంటాం అండి గేమ్స్ ని రష్మి నువ్వు ఫస్ట్ వాళ్ళని అడిగావు మరి వాళ్ళు చెప్పారు అదే ఫస్ట్ వాళ్ళు మేమే కరెక్ట్ చెప్పేవాళ్ళం కదా ఫస్ట్ ఒకళ్ళు అడుగుతాను అన్నారు తర్వాత ఒకళ్ళు అడుగుతాను నువ్వు ఫస్ట్ వాళ్ళని అడిగితే ఆల్రెడీ ఫస్ట్ రివెంజ్ చేసి చూసుకోండి 3-2-1 అనగానే మేము చెప్పాం అంతే రూల్ ఏంటి ఎందుకే మేడం మిమ్మల్ని అడుగుతాం తర్వాత మిమ్మల్ని అడుగుతాను అదే రూల్ మిమ్మల్ని అడిగారు కదా మీరు కూడా ఒక పాట పాడారు కదా ఫస్ట్ మమ్మల్ని అడిగితే మేము అదే పాడేవాళ్ళమే ఫస్ట్ మమ్మల్ని అంటే పర్టికులర్ గా అడగల ఇది లాస్ట్ చెప్తారు తీసేయండి నన్ను నాకు రామ్ ప్రసాద్ గారి మీద నమ్మకం లేదు మీరు ఏ సాంగ్ అయితే విసిల్ వేయబోతున్నారో ముందుగానే రష్మికి చెప్పండి ఎందుకంటే మీరు విసిలేసి మేము కనిపెట్టిన తర్వాత ఈ సాంగ్ కాదంటారు నేను విసిలేసే పాట రష్మికి కూడా తెలియదు ఇప్పటికి అది అర్థం అవ్వకపోతే నా తప్పు పాడపోతే ఆల్ ది మిస్టేక్ పాడపోతే ఆల్ ది మిస్టేక్ నువ్వు వస్తావని నేను
మీకు ఇంకో ఇంటి కూడా ఇస్తాను చిరంజీవి గారి సాంగ్ ఇది. నువ్వు లుంగి ఏయ్. రామ్ ప్రసాద్ గారు సరిగ్గా విసిల్ చేయలేకపోతున్నాడు. సరే నీకు అర్థం లేదు కదా, నేను చెప్పిన పాట ప్లే చేయి, ఇది స్టార్టింగ్ మీరు ఆపద అడుగు నన్ను చెప్పనా. ఇంద్రా సినిమాలో దాయిదాదాములోని ఇప్పుడు మీ వద్దు కమాన్ ఏమో కావట్లేదు. ఇందాక ఆపేశాం. అసలు నీది కనిపెట్టాలనే ఉద్దేశం కూడా లేదు మాకు. అదే అప్పుడో ఎప్పుడో ఎప్పుడో రాంగ్ ఆన్సర్. ఓకే కరెక్ట్ పార్ట్ వచ్చి బాయ్స్, మీ ల్యాక్ ఆఫ్ పార్టిసిపేషన్ వల్ల మీరు ఓడిపోయారు, అమ్మాయిలు మీరు గెలిచారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు. సో ఇంద్రజ గారు సరదాగా ఆడిన మ్యూజికల్ గేమ్ మీకు ఎలా అనిపించింది? వీళ్ళు ఏంటండి అసలు? నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా, సుహాస్ గారు నిలబడి ఏం రియాక్ట్ అవ్వాలో ఆయనకు అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మధ్యలో రోహిణి గారు వచ్చినప్పుడల్లా ఆయన ఒక రెండు అడుగులు వెనక్కి వెళ్ళిపోతారు. సుహాస్ స్టార్టింగ్ రాగానే రైటర్ పద్మశ్రీలో ఉన్నాడు, మన షో చూడగా నెమ్మది హిట్ లో విలన్ లా తయారాడు లాస్ట్ లో. కానీ చుల్ల ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిల్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ నా పరువు తీసినందుకు.